జగన్ కు చంద్రబాబు చేస్తున్న అతి పెద్ద మేలు ఏంటో తెలుసా సానుభూతి సెంటిమెంట్ భారత లాంటి దేశాల్లోనే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది సానుభూతి అన్నది జగన్ తన రాజకీయ ఎదుగుదలకు బాగా ఉపయోగించుకున్న అతి పెద్ద అంశం జగన్ తన తండ్రిని కోల్పోయారని నాడు సానుభూతి వచ్చింది తరువాత జైలు పాలయ్యారని కూడా ఇదే సానుభూతి వెల్లువెత్తింది ఇక జగన్ పాదయాత్ర చేయడం కూడా ఓ రకంగా సానుభూతి అంశమే తమ కోసం ఇన్ని వేల కిలోమీటర్లు నడిచాడు అంటూ జనం నాడు తల్లడిల్లారు ఇక జగన్ పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకున్నప్పుడు ఆయన్ని ఆయన పార్టీని తన ఐదేళ్ల పదవీ కాలంలో వేధించినప్పుడు కూడా జనం సానుభూతే చూపారు ఇప్పుడు మళ్ళీ అలాంటి సీన్ క్రియేట్ కాబోతోందా అన్న చర్చ ఒకటి ఏపీలో నడుస్తోంది జగన్ సర్కార్ కోర్టుల నుంచి ఇప్పటికే డెబ్బైకి పైగా ముట్టికాయలు తింది ఇది సామాన్య జనాల్లోకి కూడా వెళ్ళిపోయింది జగన్ ఏ పథకం తలపెట్టినా విపక్షాలు కోర్టుకు వెళుతున్నాయని అక్కడ అడ్డుకుంటున్నాయన్న మాట కూడా ప్రచారంలోకి వచ్చేసింది ముఖ్యంగా పేదలకు ఇళ్ల పంపిణీకి జగన్ సిద్ధపడినా కానియడం లేదని ఆయన సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ చదువు కోసం పరితపిస్తూ ఉంటే విపక్ష పార్టీల వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ అడ్డుకుంటున్నాయని కూడా జనసామాన్యంలోకి వైసీపీ విజయవంతంగా పంపించగలిగింది ఇప్పుడు మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది ఇది ఎన్నాళ్లు సాగినా కూడా టీడీపీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే ప్రచారం చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది తద్వారా చంద్రబాబుని రాజకీయంగా కార్నర్ చేయాలనుకుంటోంది తాను ప్రజల కోసం ఆలోచిస్తూ మంచి చేయాలనుకుంటున్నానని కానీ చేయనియడం లేదని ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్యనే వ్యాఖ్యానించారు మంచి పనులు చేస్తే తనకు శత్రువులు పెరిగారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంటే జగన్ తాను ఎందుకు అభివృద్ధి పనులు కొన్ని చేయలేకపోయాను అని చెప్పుకునేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు తాను ఎంతో చేద్దామనుకుంటే చంద్రబాబే అడ్డం పడుతున్నాడని జగన్ వాపోతున్నారు ఈ విషయాలనే ఆయన రేపటి రోజున జనంలోకి వెళ్ళి చెప్పడానికి రెడీ అవుతున్నారు ఏపీలో అభివృద్ధి అన్నది లేదని అనగలిగే సాహసం చంద్రబాబుకు ఉందా అన్నది పెద్ద ప్రశ్న ఎందుకంటే జగన్ చేసే ప్రతి పనికి అడ్డం పడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీద ఇప్పటికే వైసీపీ వ్యతిరేక ప్రచారం చేపట్టింది సరే చంద్రబాబు జగన్ని చేతగాని సీఎం అని జనంలోకి వెళ్ళి చెప్పాలనుకున్నా మీ వల్లే కదా ఆయన ఏమీ చేయలేకపోయిందన్న ప్రశ్న ఎదురైతే చంద్రబాబుకు జవాబు ఉండదుగా మరోవైపు కోర్టు కేసులు కానీ విపక్షం విమర్శలు కానీ ఇవన్నీ కూడా సానుకూలం చేసుకుని జగన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు చంద్రబాబు మాత్రం వద్దు అనే అంటున్నారు తప్ప ఏది కావాలో చెప్పడం లేదు ఇదే తీరున ఉంటే తమ మేలు కొరకు కార్యక్రమాలు డిజైన్ చేసిన జగనే మళ్ళీ రావాలని జనం కోరుకున్న ఆశ్చర్యం లేదుగా ఏది ఏమైనా చంద్రబాబు పాలిటిక్స్ని అభివృద్ధి నిరోధకమని జనాలకు పెద్ద గొంతు వేసుకుని వైసీపీ చెబుతోంది ఇప్పుడు